సంఘం విశాఖపట్నం 25 ఆదివారం గోశాలందు కూరగాయ మొక్కల అంటుకట్టే దాని మీద శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే బయట మీరు మార్కెట్లో దొరికే కూరగాయలు రసాయనాలతో కూడిన కూరగాయలు రాత్రిపూట రసాయనాలు చల్లేసి ముందు రోజు రసాయనాలు చల్లేసి మార్కెట్లోకి తీసుకొచ్చేసి దాన్ని అమ్మటం జరుగుతుంది. ఇలాంటివి తినటం వల్ల ఆరోగ్యాలు పాడవటం తప్ప వేరే మార్గం ఏం లేదు. అందుకని ఇంటి దగ్గర ప్రతి వాళ్ళు కూరగాయలు పండించుకునే కార్యక్రమాన్ని ఎవరి వాళ్ళుగా ఇనిషియేట్ తీసుకొని చేసుకోవడం వల్ల ఆరోగ్యము పెంపొందిస్తుంది, మంచి రకమైన కూరగాయలు కూడా మీకు అందుబాటులోకి వస్తానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు కూరగాయలు పెంచుకొని అలాగే ఇప్పుడు ఇదివరకులాగా విత్తనాలు అన్నీ చేసి అవి పెరిగి పెద్దయ్యి మీకు ఈళ్ళు ఇచ్చే కార్యక్రమం కాకుండా సులభత పద్ధతుల్లో అంటుకట్టడం ద్వారా వంకాయ కానీ లేకపోతే టమాటా కానీ లేకపోతే బెండకాయలు కానీ పెరినియల్ పద్ధతులు అంటే మీకు ఒక 3, 4, 5 సంవత్సరాలు ఇదే చెట్టు నుంచి కంటిన్యూస్గా మీకు కావాల్సినంత కూరగాయలు రావడానికి అవకాశం ఉంది. అది కూడా క్రిమి సంహారక మందులు ఇవేవి లేకుండా న్యాచురల్గా పండించిన కూరగాయలు మీ ఇంట్లోనే మీరు పండించుకొని మీరు తినడం వల్ల మీ యొక్క ఆరోగ్యం పెంపొందుతుంది, పర్యావరణం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దీన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.